త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే సిద్ధపడుతున్నాయి. మినీ వేలం కూడా ముగియడంతో నూతనంగా జట్టులో చేరిన ఆటగాళ్లతో జట్లు కలకలలాడుతున్నాయి. దీంతో రాబోయే ఐపీఎల్ కోసం ఆయా ఫ్రాంచైజీలు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అభిమానులకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక సందేశాన్ని పంపించాడు. డేవిడ్ వార్నర్ ఏమని రాసుకొచ్చాడంటే, ఆరెంజ్ ఆర్మీగా పిలుచుకునే నా జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టాఫ్, ఓనర్లు, అభిమానులు, గ్రౌండ్ స్టాఫ్, ఆటగాళ్లు, మేమంతా ఒక కుటుంబం. ఈ కుటుంబాన్ని ముందుండి నడిపించడం నాకు అన్నిటికంటే ఇష్టం. ఇది చాలా గౌరవంతో కూడుకున్న బాధ్యత. ఆ బాధ్యతను తీసుకోవడానికి ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభమవుతుందా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. ఈ ఏడాది అద్భుతంగా రాణించి కప్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిపోతున్నా. కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చాడు. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో గతేడాది జరిగిన ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వార్నర్ నాయకత్వంలో ఇప్పటికే ఆ జట్టు ఒకసారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.